మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో వానాకాలం నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు మాట ప్రకారం లాభసాటి పంటలు వేసే విధంగా రైతులు వ్యవసాయంలో మార్పు రావాలని అన్నారు. వానాకాలంలో రైతులు పత్తి కంది మరియు ఉద్యాన పంటల సాగుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతే రాజు కావాలనే ఉద్దేశంతో పంట నియంత్రిత పద్దతిలో పంట సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుకు మేలు జరగాలన్నదే సీఎం కేసీఆర్ గారి ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీతాలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నందారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వ్యవసాయ అనుబంధ సంస్థ సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి మరియు ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్ దీపికా రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులందరికీ, మరి ఇక్కడ వేదిక నిర్వహించుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరియు జడ్పీటీసీలకు సర్పంచులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన సీఎం కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఏ పంటలైతే పండించుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ప్రతి ఒక్క సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ సన్న వరి ధాన్యాలని మరియు మొక్కజొన్నకి బదులుగా మరి కంది పంట మరియు కూరగాయలు అదే విధంగా పూల మొక్కలు కానీ వేసుకొని వాటి వల్ల రైతుకి లాభం సమకూరుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా వారికి ఏ పంట వేసుకుంటే లాభం ఉంటుందని రైతులకు తెలియజేస్తూ ఆ పంట వల్ల ప్రతి ఒక్క రైతు నష్టపోకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి సన్న వరి వల్ల డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు వరి మరియు మొక్కజొన్న బదులుగా కంది పంట, వేరే కూరగాయల పంటలు వేసుకుంటే లాభం ఉంటుందని చెప్తూ వారి శ్రమను గుర్తిస్తూ వారికి స్ఫూర్తిని కలిగిస్తే ఇంకా పంటలను పండించాలని ఉత్సుకత వాళ్ళకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ ఉత్సుకత వచ్చే విధంగా తెలియజేస్తూ ఈ పంటలను పండించాలనే అవగాహన కూడా కల్పించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి